ओके हाई अंदर की मुझे स्वागत सुस्वागत सो इवा वीडियो वेसर की सो मन की अपकमिंग ईवेंट राबोन सो दिन मन कोई बंडल राबोनाई सो मुझे वेसर की अभी वेनम सो मैं फ्री फायर वेनम वालों को कोलाबरेट अन सो अंक मन बंडल मुझे पंपचिंद सो वन मन फ्री अत वेनम मोटार बैक अंड बंडल ओके वेनम स्ट्रीट वेयर अंट अंड बैक पैक सो बैक पैक नचले बट हेलमेट मत चला बहुत बैक रेसर बंडल लगा ओके सो मतलब ओकसार क्लेम चाहूँ अंड टोकन चूसरा चूपा चूँ सो सारी वाले कदम ఫస్ట్ ఎక్విప్ చేసుకుందాం. వావ్ చాలా బాగుంది కదా బండిల్. అయితే బండిల్ హెయిర్ స్టైల్ కొద్దిగా బాగున్నా. ఈ హెల్మెట్ నా మాత్రం భలే ఫన్నే ఉందన్న. ఈ హెల్మెట్ అయితే చాలా ఫన్నే ఉంది. ఇవైతే మనకి ఫ్రీగా వస్తే ఇది బండిల్ వచ్చేసరికి ఇప్పుడు ఆ టోకెన్స్ అన్ని చూపిస్తా చూడండి. సో మనం డైలీ గేమ్స్ ఆడి అండ్ ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడి ఒక ఫైవ్ మెంబర్స్ని కిల్ చేసి సో ఇలా చేస్తే కొన్ని టోకెన్స్ వస్తాయి అనమాట. ఆ టోకెన్స్తో మనం ఏంటంటే మనకి ఈవెంట్ పేజ్ ఉంటుంది కదా క్యాలెండర్లో, సో అక్కడికి వెళ్ళి రిడీమ్ చేసుకోవాలి. ఓకే జస్ట్ ఒక 15 టోకెన్స్కి వస్తుంది అనుకుంటుంది. అండ్ బైక్ స్కిన్ కూడా బాగుందండి. బ్యాక్ స్కిన్ అయితే ఆల్రెడీ మనం చూసిన బ్యాక్ స్కిన్ ఏం లేదు, జస్ట్ పెయింట్ వేసి తీసుకొచ్చాడంతే. అక్కడ ఇది వరకు చూసినట్టున్నారు కదా, సో నేను కూడా చూసా. లూట్ బాక్స్లు కూడా అంతే అన్న. ఈ లూట్ బాక్స్కి ఇది ఇలా పెయింట్ వేసి తీసుకొచ్చాడు అంతే, ఏం లేదు. ఏమో పెయింట్ కొట్టి తీసుకొస్తున్నాడు అన్న, ఏషియన్ పెయింట్స్కి బాగా ఇస్తున్నట్టున్నాడు. చలో ఒక ఫ్యాక్టరీ విష్ ఫైడ్ అయితే ఆడదాం. సో మొత్తానికి అయితే మనం ఫ్యాక్టరీ మీద దిగుతున్నాం, బట్ ఎవరు దిగట్లేదు, జస్ట్ తోలడం దిగో నాకు తెలియదు. అలా స్టార్ట్ చేస్తాను ర్యాంకులు అంతే. చలో చలో ముందుగా మనకి ఏ 94 దొరికింది కావాలని. పర్లేదు వీడికి పర్లేదు, మనకి హెడ్ పర్లేదు చెప్పాను 148 అనమాట. అండ్ మీరు మాక్సిమం లాంగ్ రేంజ్ గన్స్ కొద్దిగా మిడ్ రేంజ్ ఎక్కువ వాడేవాళ్ళైతే ఖచ్చితంగా చెప్తున్నా A94 బెస్ట్ అనమాట. చాలా బాగుంది అనమాట. ఇప్పుడు చూపిస్తుంది హెడ్ ఎలా కొట్టాలో. చలో చలో బాబాయ్ అక్కడైతే దాక్కున్నాడు. బాబాయ్ వచ్చేస్తాను వెయిట్ చేయండి అన్న. ఇంకేమన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా లైక్ చేయండి. కొత్త చూస్తున్న తెలుగు వారు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. అరే సబ్స్క్రైబ్ చేయాలన్న. ఇది దాదాపు చెప్పాను 198 ఓపీ హెడ్ పడుతుంది అన్న. సో నాకు బాగా నచ్చింది. సో ఇక సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. హెడ్ షాట్ ఓకే. అండ్ బండిల్ అయితే ఓపీ ఉంది కదా. సో బ్యాక్ ప్యాక్ చూడండి, థర్డ్ లెవెల్ బ్యాక్ ప్యాక్. సో బ్యాక్ సైడ్ పరిగెడుతుంటే ఏదో మాదిరి ఉంది, కానీ బండిల్ అయితే ఓపీ ఉంది. బండిల్ అయితే ఓపీ అండ్ బ్యాక్ ప్యాక్ మరీ ఇంత దారుణంగా ఇవ్వకుండా ఉండాల్సింది ఏదైతేనే. సో ఏం చేస్తాం ఫ్రీ ఫైర్ ఆడికి. ఇది మాత్రం మనకి ఏది ఈవెంట్ అయితే రాదులేండి, ఇది జస్ట్ ఫ్రీగా వస్తుంది. ఓకే మళ్ళీ దీనికి ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి అనుకోవద్దు. ఓకేనా చలో. సో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఒకటి కాల్లో పెట్టుకోండి మనం. ఓకేనా సో చాలా మంది చూస్తున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ కాల్లో పెట్టుకోవట్లేదు. వాట్ ఇస్ దిస్ గైస్? అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనా సో కామెంట్ చేయండి. మన బెస్ట్ ఫ్రెండ్ చాలా మంచి కామెంట్ పెట్టాడన్న. శ్రీను అంట బాత్రూంలో పోసేది మా మధువన్న చేసేది రచ్చ అంట. సో ఓపీ పెట్టావన్న కామెంట్. ఎక్కడ దొరికిందన్న నీకు ఇది? సరే సర్లే చలో చలో. మొత్తానికి అయితే మనం క్లాక్ టవర్ అయితే వచ్చేస్తాను అనమాట. సో అన్న ఇంకెవరన్నా కామెంట్ చేయకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి అన్న, మీ కామెంట్స్ వచ్చి అవుతారు. సో మంచిగా అనిపిస్తే మాత్రం ఓకేనా చలో అన్న. సో ఇక్కడైతే వెయిట్ చేయండి బ్రో. ఎంతమంది బ్రో ఇది డిఓఎస్ఎస్ డియోనా లేకపోతే సోలో ఎస్ఎస్ సోలోనా కూడా అర్థం కావట్లేదు బ్రో. మొత్తానికి స్టార్ట్ చేసి పడి దొబ్బాను. ఎనివే పైన అయితే అరే ఇక్కడ ఎవడో లేడు. ఓకే పైన ఉన్నారు, వస్తున్నా. ఏంటి బ్రో జంపింగ్ లేండి బ్రో వెళ్ళిపోకు బ్రో. ఎందుకు బ్రో? నాగసేన్ అమ్మ బాబాయ్, నాగసేన్ అమ్మ మాల్కి వెళ్ళట పిల్లాడు. ఇంకొకటి ఏడాడు ఏడమ్మ. ఏదో సౌండ్ వినిపించింది అన్న, పైకి ఎక్కుతున్న సౌండ్. ఎవడో ఎక్కాడు కదా. అడ్డే ఎక్కడికి కన్నా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దాదా నీకు హెడ్ లేపుతా. అరే హెడ్ రాలేదు. ఎంఎస్టీ కేమర్ బ్రో నీకు హెడ్ లేపలేకపోయాను బ్రో, సారీ. సో మొత్తానికి అయితే 3 kills అయితే వచ్చారు. సో వాడు మనకి లైక్ కొట్టాడు, మీరు కూడా మనకి లైక్ కొట్టాలి. ఓకేనా కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టండి. చాలామంది చూస్తాను కానీ లైక్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే సో మొత్తానికి అయితే ఒక మన బైక్ స్కిన్ కూడా చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పటికి లూట్ బాక్స్ చూసేస్తాం అండ్ బండిల్ చూసేస్తాం, బ్యాక్ ప్యాక్ కూడా చూసేస్తాం. బండి చూడండి బైక్ స్కిన్ అయితే. అరే యార్ బైక్ స్కిన్ హార్లీ డేవిడ్సన్ రేంజ్లో ఉందనుకుంటాం, కానీ అంతేం లేదులేండి. ఒక మాదిరిగా ఉంది బైక్ స్కిన్ అయితే. ఎందుకంటే మనకి ఇవన్నీ ఫ్రీగా రాబోతున్నాయి కాబట్టి. సో ఫ్రీగా వచ్చి ఏవైతే నాకు నచ్చింది బండిల్ అన్న, బండిల్ బాగుందన్న. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఓకేనా సో బండిల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓకే సో మనం ఇంకొక ఫ్రెండ్ అయితే కామెంట్ చేశారనమాట. ఏంటంటే ఆమ్లెట్ పెనంతో భర్తకి హెడ్ షాట్ కొడతారు, ఎంపీజీ పెనంతో మనం బుర్రాపాడు హెడ్ షాట్స్ కొడతామంట. సో ఏమన్నా అది అంటే ఏమన్నాడు మరి? మీరే కింద కామెంట్ చేయండి. ఒక దాని మీనింగ్ ఏంటి అనేది. అంటే ఆమ్లెట్ పెన్ అంటే ఆమ్లెట్ వేసే పెనంతో భార్యలు భర్తలు హెడ్షాట్ వేస్తారంట. నాతో ఏదో అన్నాడు అని అర్థం కదా. చలో సో మొత్తానికి అయితే ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడు. అరే ఈ బండిలు ఎలా వచ్చిందన్న? ప్రతి ఒక్కటి ఈ బండిలు వేస్తున్నాడు. అరే కొద్దిగా పాడుకుందాం ఇటుతో. ఇటు కొద్దిగా ప్లేయర్లు అలా కనిపిస్తుంది మనకి. అరే ఏడు టెన్ చూడడం అయ్యాడు అసలు. అరే పిల్లడు ప్లేయరా కాదు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ప్లేయర్ ఆడు గ్రెనేడ్ వేసాడంటే ప్లేయర్ ఆడు. గ్రెనేడ్ వేసాడంటే పక్కా ప్లేయరే. ఎనివే చూద్దాం వీడికైతే ఒక హెడ్ ఎట్టుబడి. అరే లోలబ్బా. అరే అన్న చూడండి ఎంత క్లియర్ అవుతుంది ఎంపీపాటి యార్. ఇలా అయితే ఎలా? అరే దింపు హ్యాష్టాగ్ దింపుడు కూడా ఆన్ చేయాల్సిందే, లేకపోతే కుదరదన్న. ఎందుకంటే ఒక్కోసారి మనం హెడ్ షాట్స్ కొట్టాలనుకుంటే పర్వదు అనమాట. సో అప్పుడప్పుడు ఇలా దింపుడు మూడు ఆన్ చేయాలి. దింపుడు మూడు ఆన్ చేసాం అనుకోండి ఈజీగా హెడ్ షాట్ పడతాయి. చాలా మొత్తానికి అయితే 5 kills అయితే వచ్చినాయి. ఇంకా 18 ఎలా ఉన్నారు బట్ మిగతా ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం దీని అయితే యూజ్ చేయాలి. అదే ఏంటి దీని పేరు మర్చిపోయిన స్కాండ్రా ఏదో అంటారు మనం మొత్తానికి.
ఏదో ఒకటి స్కానరో ఏదో ఒకటి బుడ్డదాన్ని ఏమంటారన్నా స్కానరా అంటారా కింద కామెంట్ చేయను దీని పేరు మర్చిపోయాను అరే అరే అదిగో నేను చెప్పాను అదిగో రైట్ లేదు మీ ఏ హెల్త్ పోతుందండి విఎస్ఎస్ అనుకుంటా అరే విఎస్ఎస్ చాలా డేంజర్ అన్న మనకి గేమ్లో డేంజరస్ గన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి విఎస్ఎస్ రెండు కార్నెట్ పవర్ఫుల్ గన్ అనమాట దాదా ఇలా ముందుకు వచ్చిన మన విధంగా గ్రెనేడ్ కుక్ చేసి ఇలా వదిలేమనుకోండి పక్కన అంతే పిల్లడికి ఎంత డ్యామేజ్ పడుతుంది వన్ ఇలా కొడితే పట్ట కింగ్ అంట ఏంట్రా కింగ్ నువ్వు బొంగగాడు అలా వచ్చే తెలా మామ గ్రెనేడ్ కుక్ చేస్తాడు ఆ మాత్రం తెలియదా ఆ మాత్రం సెన్స్ లేదా అలా స్ట్రైట్ వచ్చాడు మేనా లాలి బ్రో అలా ఎప్పుడు రాకనేనా స్ట్రైట్ ఒకనే జిగ్జాగ్లో రండి సో ఓకే సో మాత్రం అయితే సిక్స్ కిల్స్ అండ్ వీటి దగ్గర గ్లూవాల్స్ అయితే చాలా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లూవాల్స్ అయితే లూట్ చేసుకుందాం అరే యార్ మన దగ్గర పొలమా లేదు కాబట్టి సో ఎక్కువ గ్లూవాల్స్ అయితే క్యారీ చేయలేకపోతున్నాను అడేటే ఇలా అయితే చాలా కష్టమే అన్న కష్టం కష్టం చాలా ఇంకొక స్కానర్ అయితే ఇచ్చేద్దాం మన మొత్తం ఫోర్ స్కానర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు చోట స్కానర్ అంటారా ఏమో మరి సో మొత్తానికి అయితే ఇక్కడికైతే వచ్చేసాం సో జోన్ ఎండింగ్ వైర్కి అయితే వచ్చేసాం మొత్తం ఇంకా సిక్స్ కిల్స్ ఎవడు కనిపిస్తలేదన్న సెవెన్ ఎలా ఉన్నారు కానీ ఎవడు ఎక్కడ కనిపిస్తలేదే అండి చాలా చాలా మనం ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అరే అదిగో పాప అయితే అరే ఏం అవ్వాలి ఏమి కావాలి ఏమైనా 156 అనుజ్ లవ్ అంట అరే యార్ ఏమన్నా పేరు అన్న అనుజ్ అంట అనుజ్ చెప్పారా అలాగే పేరు పెట్టుకొచ్చింది పాప వేరే లెవెల్ పాప ఐ లవ్ యూ పాప ఎక్కడ ఉంటావు ఏంటో కానీ అనుజ్ అంట వేరే అరే బై మిస్టేక్ లేదు అబ్బాయి ఏమైతే ఏ తూస్ 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 ఏమాకే సంబంధం లేదండి చలో చలో మాత్రానికి 7 kills అండ్ మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటారు కానీ ఎవడు కూడా బయటికి రాడు భయ్యా అదేంటంటే ప్రతి ఒక్కడికి వచ్చా ఎవరికాడు బుయ్యా కొట్టారు అదిగో అదిగో వచ్చాడు 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 సిగ్నల్ ఇచ్చాడు బాబాయ్ అక్కడ సిగ్నల్ ఇచ్చాడు మనం అదే మనం మాట్లాడుతున్నాం ఏ ఆడదు తప్పుడు తప్పుడు ఏందన్నా ఇది ఒకే అది A94తో స్కోప్తో హెడ్ కొట్టడం కొద్దిగా కష్టమే బట్ వితౌట్ స్కోప్ మిడ్ రేంజ్ మాత్రం వేరే లెవెల్ పడుతుంది భయ్య చాలా చాలా వీడికైతే స్కోప్ వేద్దాం ఓకే ఓకే పిల్లడు అరే హెడ్ 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 అరే ఏ ఎవడురా అది పాప నడు మాత్రం సన్నంగా ఉందన్న ఈ అమ్మ పడవచ్చా వేరే లెవెల్ కొట్టింది పాప ఎనివే మీకు మంచిదా.